కక్షకు కార్పడడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇది వాస్తవంగా వ్యవసాయ వ్యవసాయ రీత్యా మంచి బెల్ట్ అండి వ్యవసాయానికి పెట్టింది పేరండి ఈ ఊరు కాకపోతే ఇక్కడ పదమూడు జిల్లాలకి రాజధానికి డెవలప్ అయ్యని సెంటర్గా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము భూములు త్యాగం చేసామండి ఇరవై తొమ్మిది గ్రామ ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చామండి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ యూనివర్సిటీలు అన్ని చాలా రైతులు కార్మికులు కర్షలకి చాలా బాగుంటుంది అని చెప్పి ఇచ్చామండి ఇక్కడ పార్టీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఫ్రెడ్స్ వస్తాయి అని చాలా చాలా తప్పుడు ప్రచారం చేశారండి అలాంటి ఎంత తుఫాన్లు వచ్చినా మాత్రమే ఇక్కడ తుఫాన్లు కానీ అలాంటివి ఏమి రావండి ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం వ్యవసాయానికి మాత్రం చాలా అనువైన ప్రదేశం ఉంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి కర్నూలు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇక చాలామంది వ్యవసాయ చాలామంది చాలామంది ఉండేవాళ్ళు పత్తి తీయటానికి కానీ కానీ అరితోటలు కానీ చాలా బాగుండేదండి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ బారినాక మాత్రం చాలా ఇదిగా ఉందండి ఇక్కడ వలస కూలీలు మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన స్టేజ్కి వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడి నుంచో వచ్చి సచివాలయం కట్టేటప్పుడు చాలామంది వచ్చి కార్మికులు ఇక్కడ చాలామంది పనిచేసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి చాలా దౌర్భాగ్యంగా ఉందండి ఇప్పుడు పనులు లేక అసలు ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో ఉందండి ఇప్పుడు మాకే దిక్కు చట్ల రెండు ఎకరాలు పొలం ఉంటే నాలుగు ఎకరాలు కౌరువు తీసుకొని వ్యవసాయంగా చాలామంది డెవలప్ అయ్యి చాలామంది ప్రశాంతంగా ఉండేవాళ్ళండి ఏదో ఇట్లా వస్తే రాజధాని వస్తే మనకి బాగుంటుంది మనం వేరే చోటకి పిల్లలు వేరే చోటకి వెళ్ళలేకుండా ఇక్కడే యూనివర్సిటీ చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది రైతులు ఇచ్చారండి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారండి కాదు ఇప్పుడు మాత్రం అంతా తారుమారైపోయింది అప్పుడు ఏం చేయాలో అనేది అర్థం అవ్వట్లేదండి ఇది ఒక్క మా స్వలాభం కోసం ఇచ్చింది పదమూడు జిల్లాల వాళ్ళకి అనువైన ప్రదేశం అండి ఇరవై తొమ్మిది గ్రామాల మీద మేమేదో ఆశించి పదమూడు జిల్లాల వాళ్ళకి ఐదు కోట్ల ఆంధ్రులకి బాగుంటుంది చెప్పి మేము భూమి ఇచ్చామండి పదమూడు జిల్లాల వాళ్ళు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బూచి అమరావతిని ఇక్కడ ఉంచాలని వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకుమల్లనే ధర్నాలు చేసి మన అమరావతిని మనం కాపాడుకుందామండి ఇదే మా డిమాండ్ అండి జై అమరావతి జై జై అమరావతి